नमस्ते वेलकम टू डॉक्टर स्मित जीवन रेख कोविड 19 करोना वायरस तो बाधपड़ुतुन्न व्यक्तुल्लो ఇన్ఫెక్షన్స్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ట్రీట్మెంట్ తదితర అంశాల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీత నారెడ్డి ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ నమస్తే మ్యామ్ వెల్కమ్ టు డాక్టర్ స్పీక్ జీవన రేఖ నమస్తే మ్యామ్ నమస్తే శైలజ మ్యామ్ అసలు కోవిడ్ 19 కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ వేవ్ చాలా ఉధృత స్థాయిలో నడుస్తూ ఉంది సో ఇది కాదు అన్నట్టు బ్లాక్ ఫంగస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో చాలా ఉధృత స్థాయిలోనే నెమ్మది నెమ్మదిగా వస్తుంది అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక సూరత్లో దాదాపు 8 కేసెస్లో కళ్ళు కూడా పోగొట్టుకున్న కేసెస్లు ఉన్నాయి సో వాట్ ఇస్ దిస్ బ్లాక్ ఫంగస్ దీంట్లో సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరేజ ఇది బ్లాక్ ఫంగస్ కాదు మ్యూకోర్మైకోసిస్ ఫంగస్ రకరకాలు ఉంటాయి దీన్ని మ్యూకోర్మైకోసిస్ కానీ జైగోమైకోసిస్ అనే కానీ పిలుస్తాము ఈ ఫంగస్ అనేది మనకి మామూలుగా మన ఎన్వైరన్మెంట్ లో ఉంటుంది మన వేరే మనం ఉన్న చోటు కూడా ఉంటుంది పర్టికులర్ గా ఎక్కువ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరు ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే కన్స్ట్రక్షన్ సైట్స్ లో మట్టిలో ఉంటుంది ఫార్మింగ్ చేసేటప్పుడు మట్టి దున్నుతాం దాంట్లో ఉంటుంది ప్లస్ మన ఇంట్లో ఉంటుంది మనకు కూరలు పాడైపోతే ఫుడ్ పాడైపోతే పైన లేయర్ లా ఒక బ్లాకిష్ లేయర్ వస్తుంది ఫంగస్ అది ఫంగస్ అనుకోవచ్చు సంథింగ్ లైక్ దట్ రకరకాల ఫంగస్ ఉంటుంది సో ఈ పర్టికులర్ ఫంగస్ వచ్చేసి యూజువల్ గా మనకి డయాబెటిక్స్ లో ఇండియాలో అయితే డయాబెటిక్స్ లో ఎక్కువ చూస్తుంటాము అదర్వైజ్ కొందరికి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ ఇట్లా చేసిన వాళ్ళలో కానీ కొంచెం చూస్తుంటాం ఇట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ చాలా టాక్సిక్ కీమోథెరపీ తీసుకున్న వాళ్ళకి లైక్ బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కీమోథెరపీ ఇస్తే వాళ్ళలో కూడా కొంతవరకు చూస్తుంటాం సో ఇది సో ఈ మ్యూకర్మైకోసిస్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి గుజరాత్లోని మహారాష్ట్రలోని ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది అని వింటున్నాం ఈ కేసెస్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయంటారు మ్యూకర్మైకోసిస్ సింప్టమ్స్ ఎలా ఉంటున్నాయి ఎక్స్టర్నల్గా ఈ సింప్టమ్స్ మనకి ఏ విధంగా కనిపెట్టచ్చు అంటారు ఇప్పుడు గవర్నమెంట్ డేటాలో చూస్తే మాత్రం గుజరాత్ మహారాష్ట్ర తర్వాత మనకి ఆంధ్రాలో ఎక్కువ వెరీ క్లోజ్ టు దట్ తెలంగాణలో కూడా చూస్తున్నాం నెంబర్స్ అయితే గవర్నమెంట్ డేటా ప్రకారం అబౌట్ బిట్వీన్ 700 and 800 ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో ప్రాబ్లీ ఇంకా కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ హౌ వెల్ ద రిపోర్టింగ్ ఎంత మటుకు ఉందన్న దాన్ని బట్టి ఈ పర్టికులర్ గా అది ఈ కండిషన్ ని కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకోర్మైకోసిస్ అంటాం ఈ కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకోర్మైకోసిస్ అనేది ఎక్కువ చూస్తున్నాము డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కూడా బాగానే చూస్తున్నాము అందరూ ఎక్కువ సిటీస్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఈ మ్యూకోర్మైకోసిస్ అనేది యూజువల్ గా అంత కామన్ కాదు కాబట్టి దాని గురించి అవగాహన కూడా కొంచెం తక్కువ బట్ మనం గుర్తు చేసుకోవాల్సింది వచ్చేసి మనకి కొన్ని సింప్టమ్స్ రావచ్చు ఈ సింప్టమ్స్ గ్రహించి ముందు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఆ ప్రాబ్లమ్ లేక ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు అన్నట్లు కళ్ళు తీసేయడము అట్లా స్టేజ్ పోవాల్సిన అవసరం లేకుండా కూడా మేనేజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న సర్జరీస్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు మెడిసిన్స్ తో పాటు సో సింప్టమ్స్ ఏంటి అనేది ఆలోచిస్తే సెవెరల్ డిఫరెంట్ సింప్టమ్స్ ఇప్పుడు యూజువల్ గా మ్యూకర్ అనేది సైనసెస్ లో అఫెక్ట్ అవుతుంది బాడీలో చాలా సైనసెస్ ఉన్నాయి మాక్సిలరీ సైనస్ ఇకంటే వెనకాల ఉంటుంది ఎత్మాయిడ్ సైనస్ ఫ్రాంటల్ సైనస్ బ్రెయిన్ లోపల కూడా ఉంటుంది స్పినాయిడ్ సైనస్ అట్లా సో ఈ సైనసెస్ లో యూజువల్ గా ఉంటుంది ఎందుకంటే ఈ మ్యూకర్ కూడా ఎయిర్ లో నుంచి పీల్చుకుంటాం మనిషి నుంచి మనిషి పోదు కానీ ఎయిర్ లో నుంచి పీల్చుకుంటాం సో ఆ సైనసెస్ లో ఇట్ హైడ్స్ అండ్ ఇట్ గ్రోస్ ఓవర్ దర్ అనమాట సో టిపికల్ గా సైనస్ ప్రాబ్లమ్స్ లాగా వస్తుంది సో ఒక సైడ్ ఫేస్ నొప్పి రావడం కానీ ముక్కులో నుంచి డిశ్చార్జ్ రావడం యూజువల్ గా ఈ దీంట్లో బ్లడీ డిశ్చార్జ్ కానీ బ్లాకిష్ కలర్ డిశ్చార్జ్ కానీ రావచ్చు పెయిన్ ఒకటి స్పర్శ తేడా కనిపిస్తుంది మనకి మామూలుగా ఉండే లాగా కాకుండా ఏదో సంథింగ్ డిఫరెంట్ సెన్సేషన్ తెలుస్తుంది ఫేస్ మీద కానీ ఫోర్ హెడ్ మీద కానీ కొన్నిసార్లు కన్ను స్ప్రెడ్ అయ్యి కంట్లోకి వెళ్తే కన్ను బయటకు వచ్చినట్లు వాపు వస్తుంది ఇంకా ఎర్లీగా అయితే జస్ట్ కంట్లో నుంచి ఎక్కువ నీళ్లు రావడం కానీ లేకపోతే చూపు మందగించడం కానీ అట్లా రావచ్చు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్ లోకి వెళ్తే
డిపెండింగ్ పారాలసిస్ లాగా కూడా రావచ్చు. సో పెయిన్, అబ్నార్మల్ సెన్సేషన్, వాటరింగ్ ఇన్ ది ఐస్, ముక్కులో నుంచి డిశ్చార్జ్ రావడము, ఇట్లాంటివన్నీ. కొందరికి పండ్లకి కూడా ఈ సైనసిస్ భాగం లైక్ వెళ్ళకపోతే ఇన్ఫెక్షన్, పండ్లు లూజ్ అవుతాయి, అట్లా కూడా రావచ్చు. ఓకే, సో ఈజ్ ఇట్ కమ్యూనికేబుల్ డిసీజ్ మ్యామ్? అంటే ఒక్కరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అంటారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో దీనికి కమ్యూనికేబుల్ డిసీజ్ అని కూడా చేర్చడం జరిగింది. ఈజ్ ఇట్ ఎ కమ్యూనికేబుల్ డిసీజ్? ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్. ఇది ఇన్ఫెక్షన్ అంటే ఒక క్రిమి దగ్గర నుంచి మనకు వచ్చే జబ్బు. క్రిమి వచ్చేసి ఫంగస్. కాకపోతే ఇది ఒక మనిషి నుంచి ఒక మనిషికి పోయే జబ్బు కాదు. ఓకే, ఈ ఫంగస్ అనేది మన ఎన్వైరన్మెంట్ లో ఉంటది. సో ఒక రూమ్ లో జనరల్ గా మనం ఇంట్లో ఉంటాం, మన ఇంట్లో కూడా ఈ ఫంగస్ ఉంటది. ఇంకొక మనిషి నుంచి మనకు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సే కోవిడ్ అనుకోండి, మనకి రూమ్ లో లేకుంటే రూమ్ లో ఉండదు నార్మల్ గా కోవిడ్ వైరస్. వైరస్ ఈ ఫంగస్ అనేది రూమ్ లో ఉంటది. ఇంకొక మనిషి దగ్గర నుంచి మనకు రావాల్సింది మనది. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండొచ్చు, ఉంటది. ఒకసారి మీరు వర్షం పడితే గోడల మీద బ్లాక్ బ్లాక్ నలుపుగా ఫంగస్ అతుక్కుంటది. అది మనం ఎవరు తెచ్చిపెట్టరు. ఫంగస్ ఉంటది మన ఎన్వైరన్మెంట్, పర్టికులర్ కండిషన్స్ ఉంటే ఎక్కువ గ్రోత్ వస్తుంది. సో ఇంకో మనిషి నుంచి మనకు రావాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ దేర్. మనిషి నుంచి మనిషికి పోయే జబ్బు కూడా కాదు ఇది. సో ఈ జబ్బు ఉంటే పక్కన పెట్టడం అట్లాంటి అస్సలు అవసరం లేదు. కమ్యూనికబుల్ కానే కాదు. ఓకే, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫెక్షియస్, I mean, the difference between communicable disease and just an infection. Okay. Ma'am, ఐతే మ్యూకర్మైకోసిస్. Yes, ma'am. ఐతే మ్యూకర్మైకోసిస్ అనేది రికవరీ రేట్ ఏ విధంగా ఉందంటారు? See, generally, ఇప్పుడు ముందు ఈ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లో కానీ ఇట్లా మ్యూకర్ రావడం అట్లా చూస్తే వాళ్ళలో చాలా ఎక్కువ ప్రాబిలిటీ చనిపోయేది అనుకుంటుంది. అప్ టు 70% చనిపోతారు. కానీ ఇప్పుడు డయాబెటిస్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ లో, వెరస్ డయాబెటిక్స్ లో కానీ కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకర్ లో కానీ ఎక్కువ యూజువల్ గా సైనసిస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సర్వైవల్ అయ్యే ఛాన్స్ బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ చేంజ్ దట్, మోర్ లైక్ 50-70% సర్వైవ్ కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకర్. కాకపోతే ఎక్స్టెంట్ బట్టి ఇట్ డిపెండ్స్. బ్రెయిన్ లో స్ప్రెడ్ లేకుండా ఉండడం, లేకపోతే లంగ్స్ లో కానీ అదర్ ఆర్గన్స్ లో కానీ లేకుండా ఉంటే సర్వైవల్ ఛాన్స్ బాగా ఉంటది. బట్ డిసీజ్ అంటే ఈ జబ్బు వల్ల చాలా కష్టపడతారు మనుషులు. ఎందుకంటే ఈ సర్జరీస్ అనేవి చాలా భయంకరమైన సర్జరీస్. సైనసిస్ క్లీన్ చేయడం వరకు అయితే పర్వాలేదు, ఒకవేళ కంట్లీ స్ప్రెడ్ అయితే కంట్లీ తీయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. మనిషికి అనుభవించడం అంత ఈజీ కాదు. ఇంకోటి కిందికి హార్ట్ ప్యాలెట్, ఈ మన నోట్లోకి హోల్ కూడా హోల్ వస్తుంది. అట్లా వచ్చినా గానీ సర్జరీ కాంప్లికేటెడ్ అవుతుంది, రికవరీ ప్రాసెస్ చాలా చాలా కష్టం ఉంటుంది. ఓకే సార్, మేడం మీరు చెప్తుంటేనే కొంచెం భయంగా వేస్తుంది. ఎందుకంటే సిమ్టమ్స్ చాలా, కొంచెం లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. సో ఒకసారి వాపు వచ్చిన తర్వాత అక్కడ డిశ్చార్జెస్ అనేవి వస్తాయని చెప్పారు. ఈ డిశ్చార్జెస్ వచ్చిన తర్వాత అంటే వాపు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్లాక్ ఫంగస్లో, ఈ మ్యూకర్మైకోసిస్లో. వాపు వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేయొచ్చు అంటారా? ఇది అదర్వైజ్ అది లీడ్స్ టు బ్లైండ్నెస్ అనే చెప్పచ్చు అంటారా? వాపు వచ్చిన తర్వాత ట్రీట్ చేయగలమంటారా? వాపు వచ్చిన తర్వాత కూడా ట్రీట్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ని బట్టి. కొందరికి చూపు కంప్లీట్ గా పోతుంది, కొందరికి పోదు. చూపు పోకుండా ఉంటే గనక ఆల్వేస్ ఆల్ ఎఫర్ట్స్ విల్ బి డన్ టు ప్రిజర్వ్ విజన్. అంటే చూపు కన్ను సేవ్ చేయడానికి ఎంత సాయశక్తిలో ట్రై చేస్తారు డాక్టర్స్. ఒకసారి చూపు పోయిందంటే దాన్ని కళ్ళు తీయాల్సిన అవసరం పడచ్చు. ఓకే మ్యామ్, సో ఇప్పుడు వెంటిలేటర్స్ అనేది ఎవరికి అవసరం అంటారు? ఎప్పుడు ఆవశ్యకత పడుతుంది వెంటిలేటర్ పైన కోవిడ్ 19 మనం ట్రీట్ చేస్తూ ఉంటారు? సో ఎప్పుడు వెంటిలేటర్స్ వరకు అవసరం అంటారు? చాలా మందికి వెంటిలేటర్స్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు కొన్ని డేస్ వరకు. సో ఇలా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం ఉంటుంది అంటారా? ఎందుకంటే ఎక్స్టర్నల్గా మీరు కొన్ని ఇంటర్నల్గా కొన్ని ట్యూబ్స్ పెట్టడం వల్ల ఆక్సిజన్ సప్లై ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో లాంగర్ టైం వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి ఏవైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయా? వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు కోవిడ్ లో
మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లంగ్స్ అఫెక్ట్ అవుతాయి. అందరికీ అఫెక్ట్ కాదు, ఇప్పటికి కూడా మెజారిటీ మోర్ దెన్ 80-90% పీపుల్ ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు. కొందరికి సివియర్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సింది వస్తుంది, వీళ్ళకి లంగ్స్ అఫెక్ట్ అవుతాయి. లంగ్స్ అఫెక్ట్ అయినప్పుడు మనకి లంగ్స్ అంటే మన ఊపిరితిత్తులు అఫెక్ట్ అయినప్పుడు మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు చాలా డిఫరెంట్ మోడాలిటీస్ ఉంటాయి, ట్రీట్మెంట్ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సింపుల్ గా కొంచెం మైల్డ్ ఉన్నప్పుడు ఒక జస్ట్ ఒక ట్యూబ్ పెడతారు ముక్కుకి ఆక్సిజన్ పెట్టడానికి, దాంతో మేనేజ్ చేయగలిగితే బెస్ట్, అంటే తక్కువ ఉంది జాబ్ అని చెప్పి. ఇంకొంచెం సివియర్ అయినప్పుడు మాస్క్ పెట్టడము, లేకపోతే నాన్ రీబ్రీదర్ మాస్క్ అని పెట్టడము చేస్తారు. అదే ఇంకా కొంచెం సివియర్ అయిన ఇంకా ఎక్కువ లంగ్ డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ అందకపోతే వైపాప్ కానీ ఎన్ఐవి కానీ ఇట్లా వేరే మెషిన్లు ఉంటాయి, వాటితో ఇంకొంచెం ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా పాజిటివ్ ప్రెషర్ అంటే ప్రెషర్ తో పాటు ఆక్సిజన్ లోపలికి పంపిస్తారు లంగ్స్ లోకి, దానివల్ల మనకి వెంటిలేటర్ అవాయిడ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా సరిపోకుండా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యి లంగ్స్ వెళ్తే లాస్ట్ రిసోర్ట్ విల్ బి వెంటిలేటర్. అంటే బాగా డ్యామేజ్ అయి ఉంటది అప్పటికి లంగ్స్ కి. వెంటిలేటర్ అన్నది ఇప్పుడు కొత్తగా కోవిడ్ కోసం పెట్టేది కాదు. ఈ వెంటిలేటర్ అన్నది మనకి చాలా కాలంగా చాలా దానికి వాడతాం. జనరల్ గా మామూలుగా చూస్తే కదా వెంటిలేటర్ ఎప్పుడు పెడతాం, సర్జరీస్ పెడతాం, ఎందుకంటే అప్పుడు ఎవరన్నా అనస్థిజియా ఇవ్వాలంటే వెంటిలేటర్ మీద పెడతాం ఆ టైంలో. అది టెంపరీగా పెడతాము, సర్జరీ అయిపోతుంది తీస్తాం, లేకపోతే కొద్ది రోజులు ఎక్స్ట్రా అవసరం అయితే ఎక్స్ట్రా పెడతాం. ఇప్పుడు ఈ ఎనీ టెక్నిక్స్ నేను ఇప్పుడు చెప్పింది ఆక్సిజన్ కానీ బైపాప్ కానీ ఎన్ఐవి కానీ వెంటిలేటర్ కానీ ఏవైనా సరే మనకి ఆ లంగ్స్ రికవర్ అయ్యేంత వరకు పెడతాము. లంగ్స్ రికవర్ అయ్యే కొద్దీ మనం ఈ సపోర్ట్ సిస్టమ్స్ అనేది తగ్గించుకుంటూ వస్తాం. ఎట్లయితే ఎక్కువ చేసుకుంటూ పోతామో అట్లే రివర్స్ చేసుకుని వస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ వెంటిలేటర్ అన్నది పెట్టినప్పుడు మనకి బాడీలోకి ఒక నోటి గుండగా లంగ్స్ లోకి ఒక ట్యూబ్ పెడతాం. ఎనీ టైం ఈ ట్యూబ్స్ కానీ ప్లాస్టిక్ డివైసెస్ కానీ బాడీలో పెడితే అవి మనకి లైఫ్ సేవింగ్ ఎంటిటీస్, అప్పుడు మన ప్రాణం ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్. కానీ అదే ప్లాస్టిక్ గుండా మనం ఇచ్చే మందులు మాత్రమే కాకుండా ఆర్ ఆక్సిజన్ మాత్రమే కాకుండా ఇన్ దిస్ కేస్ ప్లాస్టిక్ పట్టుకొని బ్యాక్టీరియా కానీ అదర్ వేరే క్రిములు కూడా లోపలికి పోయేదానికి రిస్క్ ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది వెంటిలేటర్ కానీ ఐవీ లైన్ కానీ యూరినరీ క్యాథెటర్ ఫోలిస్ క్యాథెటర్ కానీ ఏవైనా సరే ఎనీ ట్యూబ్స్ మన బాడీలోకి పెట్టినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అదే ప్లాస్టిక్ ను పట్టుకొని ఈ బ్యాక్టీరియా కానీ అదర్ పాథజన్స్ కానీ లోపలికి వెళ్తాయి. ఓకే, మనం అయితే లంగ్స్ పైన అంటే చాలా ప్రభావాన్ని చూపిస్తుంది, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకు లోపలికి వస్తుంది కాబట్టి లంగ్స్ పై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రెస్పిరేటరీ ఎపిథీలియం పై ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు కోవిడ్ కేసులో? ఈ కోవిడ్ కేసులో ఒకటి పర్టికులర్ గా వెంటిలేటర్ పెడితే కానీ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్స్ లో ఎనీ కండిషన్ లో వెంటిలేటర్ మీద పెడితే టిపికల్ గా మనకి లోపలికి ట్యూబ్ గుండా లోపలికి వెళ్తాయి బగ్స్. సో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి నార్మల్ ఫైటింగ్ కేపబిలిటీస్ తక్కువ ఉంటాయి. మామూలుగా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయనుకోండి, తగ్గుతాము, తగ్గితే ఆ సెక్రెషన్స్ అనేవి బయటకు తెస్తాం. ఆ తగ్గినప్పుడు ఎయిర్ వేస్ అంతా ఓపెన్ అవుతాయి. వెంటిలేటర్ వచ్చేసినప్పుడు ఆ నార్మల్ మెకానిజమ్స్ కొంచెం కొంతవరకు అఫెక్ట్ అవుతాయి. అన్ని ఏరియాస్ లంగ్స్ లో ఈక్వల్ మూమెంట్ ఉండకపోవచ్చు. సో ఇట్లా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండదానికి హాస్పిటల్లో కూడా కొన్ని ప్రికాషనరీ మెషర్స్ అంటూ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఫిజియోథెరపీ, చెస్ట్ ఫిజియోథెరపీ, అన్ని ఏరియాస్ బాగా మూవ్ చేసేదానికి చెస్ట్ ఫిజియోథెరపీ ఇస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెంటిలేటర్ మీద ఉంటే గమనించి ఉండొచ్చు. ఆర్ వెంటిలేటర్ పెట్టినప్పుడు అది డిఫికల్ట్ ప్రాసెస్ భరించడానికి, నొప్పి పెయిన్ఫుల్. సో ఆ ప్రాసెస్ కష్టం కాబట్టి భరించడానికి డాక్టర్స్ ఏం చేస్తారు, కొంతవరకు సెడేషన్ పెరాలిసిస్ అంటే మత్తు మందు బాడీ కదలకుండా ఉండేదానికి మందులు ఇస్తారు. పీరియాడిక్ గా ఇది స్టాప్ చేస్తాం సో దట్ మనిషి లేచి తనంతకు తన ఉన్న మెకానిజమ్స్ కూడా
ప్రాసెస్ నార్మల్ గా జరగడానికి అని చెప్పేసి అండ్ లోపల ఉండే సెక్రెషన్స్ ఏమైనా ఉంటే ఫ్రీక్వెంట్ గా సక్షన్ చేసే అని తీసేయడం అట్లాంటి అట్లే ఉండిపోతే కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం, ఎన్ని తీసుకున్నా కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ యూజువల్ వచ్చిన ఇన్ఫెక్షన్స్ చూస్తే కొంచెం సార్లు చాలా సార్లు రెసిస్టెంట్ బ్యాక్టీరియా వస్తుంది, ఎందుకంటే హాస్పిటల్లో ఉండే ఆర్గానిజమ్స్ అట్లా ఉంటాయి. సో అవి ట్రీట్ చేయడానికి ఇంకా కొంచెం యూజువల్ గా కష్టం అవుతాయి మిగిలిన రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ కంటే. అంటే రికవరీ రేట్ ఎలా ఉంటుంది మేడం? ఒకసారి వెంటిలేటర్కి వెళ్ళిన తర్వాత చాలా సీరియస్ కేసెస్ లోనే వెంటిలేటర్స్ మీదకి వెళ్తారు అనేది మేము విన్నాం. సో ఆ రికవరీ రేట్స్ ఎలా ఉంటాయి అంటారు ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత? యంగ్ అయినా కూడా ఆర్ వృద్ధులైనా కూడా రికవరీ ఎలా ఉంటుంది అంటారు? సో ఇది జనరలైజ్డ్ క్వశ్చన్, అందరికి ఒకే విధంగా ఉండదమ్మా, కండిషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ సర్జరీ చేసేటప్పుడు వెంటిలేటర్ మీద పెడితే ఆటోమేటిక్ గా ఇమీడియట్ గా బయటకు వచ్చేస్తారు, ఆర్ 1-2 డేస్ అవసరం అయితే పెడతారు. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ అనుకోండి, అందరినీ వెంటిలేటర్ మీద పెడతాం, సర్జరీ అయిపోయినాక 1-2 డేస్ లో కొందరు ఇమీడియట్ గానే అదే రోజు కూడా వెంటిలేటర్ నుంచి తీసేస్తాం. కొన్ని కండిషన్స్ లో వెంటిలేటర్ ఎక్కువ టైం అవసరం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఇన్ఫెక్షన్ అనుకోండి, ఆ లంగ్ రికవరీ అయ్యేంత వరకు వెంటిలేటర్ అవసరం పడుతుంది. ఇప్పుడు కోవిడ్ లో వచ్చేసి కొంచెం ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఈ కోవిడ్ లో లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినాక సైటోకైన్ స్టామ్ అన్నది అయినాక లంగ్ అన్నది ఫైబ్రోసిస్ అన్న కండిషన్ లెక్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫైబ్రోసిస్ అంటే టు కంపేర్ లంగ్స్ మామూలుగా స్పాంజ్ లాగా ఉంటాయి, ఎంత వాల్యూమ్ అయినా అబ్జార్బ్ చేసుకునే దానికి, ఎయిర్ అంతా అబ్జార్బ్ చేసుకునే దానికి మామూలుగా స్పాంజ్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ కోవిడ్ లో మనకి ఇవే లంగ్స్ మోర్ లైక్ రబ్బర్ లాగా, లైక్ లివర్ లాగా ఆ కన్సిస్టెన్సీలోకి వెళ్ళిపోతాయి. అంటే మనకి అబ్జార్ప్షన్, ఎయిర్ అబ్జార్ప్షన్, ఎయిర్ రిలీజ్, ఆక్సిజన్ అబ్జార్బ్ చేసుకుని కోల్పోతుంది అంటారు, ఆ కేపబిలిటీ తగ్గిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇటువంటి కండిషన్ లో వెంటిలేటర్ మీదకి పోతే ఇమీడియట్ గా బయటకు రావడం కష్టం, ఎందుకంటే ఆ ప్రాసెస్ అన్నది రివర్స్ అవ్వాలి. రివర్స్ అయ్యి మళ్ళీ అనంతకు తని తను ఊపిరి పీల్చుకొని ఎయిర్ ఎక్స్చేంజ్ జరిగే టైం వస్తే కానీ మళ్ళీ ఆ వెంటిలేటర్ నుంచి బయటకు రావడం జరగదు. సో ఆ ప్రాసెస్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్, అంత ఈజీగా జరగదు. ఓకే మ్యామ్, అందుకే స్టెరాయిడ్స్ కూడా కొన్ని కేసెస్ లో యూస్ చేస్తుంటారు కదా. స్టెరాయిడ్స్ అనేది ఏ టైంలో యూస్ చేస్తారు? అసలు లైక్ తీవ్రంగా యూస్ చేయడం వల్ల మనకి కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయంటారా ఫ్యూచర్ లో? సో స్టెరాయిడ్స్ అనేవి లైఫ్ సేవింగ్ మెడికేషన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా లంగ్స్ స్పాంజ్ నుంచి రబ్బర్ లాగా తయారైతే ఆ ప్రివెంట్ అది ప్రివెంట్ చేయగలుగుతుంది. సో స్టెరాయిడ్స్ వల్ల కొన్ని లక్షల లైఫ్ సేవ్ అయి ఉంటాయి, కొన్ని కోట్ల మంది కూడా, లక్షల నుంచి కోట్ల లైఫ్ సేవ్ అయి ఉంటాయి. సో ఇవి చాలా చాలా మంచి మందులు. కాకపోతే వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, షుగర్స్ ఎక్కువ రావడం, ఎక్కువ కావడం కానీ, బోన్ వీక్నెస్, చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ ఇవి చాలా ఎసెన్షియల్ మెడికేషన్స్. ఈ పర్టికులర్ గా ఈ లంగ్ కండిషన్ లో ఈ ఫైబ్రోసిస్ అనేది కాకుండా ఉండేదానికి చాలా చాలా యూస్ఫుల్ మెడికేషన్. సో ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతుండేటప్పుడు ఆ టైంలో స్టెరాయిడ్స్ ఇస్తాం, ఎందుకు ఈ ఫైబ్రోసిస్ అనేది డెవలప్ కాకుండా ఉండేదానికి. ఎందుకంటే డెవలప్ అయినాక అది రివర్స్ చేయడం చాలా కష్టం, కానీ అది ప్రివెంట్ చేయగలిగితే ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చినట్లు ఆ మనిషికి. ఓకే, సో ఫస్ట్ మీరు లైఫ్ సేవ్ చేయడం అనేది మెయిన్ గా చూసుకుంటారు, తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కన్నా ముందు లైఫ్ ని సేవ్ చేయడం అనేది ముఖ్యం కాబట్టి స్టెరాయిడ్స్ తప్పనిసరిగా యూజ్ చేయాలంటారు. అండ్ ఇప్పుడు వ్యాక్సిన్ విషయానికి వస్తే, వ్యాక్సిన్స్ అవి కంప్లీట్ గా సేఫ్ అంటారా, ఆర్ ఫ్యూచర్ లో 1 ఇయర్ తర్వాత ఆర్ 2 ఇయర్స్ తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? అదే సేఫ్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, దర్ ఇస్ నో ఫ్రీ లంచ్. ఏదైనా కానీ లైఫ్ లో ఏ ఒక్క మెడిసిన్ సేఫ్ కాదు. అట్లా ఆ లెక్కన చూస్తే ఫుడ్ కూడా పరిమితంలో లేకుండా తీసుకుంటే సేఫ్ కాదు. ఏదైనా సరే లైఫ్ లో హ్యాస్ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనకు అలోపాథిక్ మెడిసిన్స్ కానివ్వండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానివ్వండి, హోమియోపాథిక్ మెడిసిన్స్ కానివ్వండి, ప్రతి మెడిసిన్ కు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది నార్మల్ ప్రపోర్షన్ లో తీసుకునేది కాదు. ఫర్ అట్లే ఫుడ్ కూడా మనము ఒకే
క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏ మెడిసిన్ కూడా 100% సేఫ్ కాదు. సో అవసరం మేరకు తీసుకోవాలి మెడిసిన్స్, అర్థం చేసుకొని వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో అర్థం చేసుకొని అవగాహన తోటి తీసుకుంటే మనము ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రికగ్నైజ్ చేయగలుగుతాం. వ్యాక్సిన్స్ తయారు చేసేటప్పుడు మనకి రెండు ఆస్పెక్ట్స్ పరిశోధనలోకి తీసుకుంటారు. ఒకటి సేఫ్టీ, రెండు ఎఫికసీ. మనకి ఏదైనా హెల్దీ పీపుల్ మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఎఫికసీ ఎంత బాగా పనిచేస్తుంది అన్నది ఎంత ఇంపార్టెంట్, దానికన్నా ఇంపార్టెంట్ సేఫ్టీ. సేఫ్టీ లేకుంటే గనా అబ్సల్యూట్లీ ఏ మెడిసిన్ తీసుకో బయటికి రాదు. ఎస్ మ్యామ్, మీరు చెప్తున్నట్టు ప్రతి డ్రగ్ కి కూడా, ప్రతి మెడిసిన్ కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఏ మెడిసిన్, ఏ వ్యాక్సిన్ కూడా బయటికి రాదు. ఇది 100% నిజం. అట్ ద సేమ్ టైం థర్డ్ వేవ్ గురించి రైట్, దేర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ లో కూడా దేర్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనము ఫస్ట్ రీసెర్చ్ లో కొన్ని బయటపడినవి, ఎందుకంటే రీసెర్చ్ చాలా షార్ట్ డ్యూరేషన్ లో చేశారు. సో ఏమైనా కొత్తగా వస్తే యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఆ అండర్స్టాండింగ్ తో పాటు మనం ఫ్యూచర్ లోకి వెళ్ళాలి. కామన్ సైడ్ ఎఫెక్ట్స్, మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ పెద్ద పట్టించుకోం, నొప్పులు జ్వరాలు ఇట్స్ నాట్ బిగ్ డీల్. ఎస్, కొందరికి బ్లడ్ క్లాట్స్ అంటున్నారు, అది కూడా స్పెసిఫిక్ పాపులేషన్ లో. యంగ్ విమెన్ లో కొంతవరకు కొంచెం బ్లడ్ క్లాట్స్ ఉన్నట్లుగా కొన్ని లైక్ కొన్ని వ్యాక్సిన్స్ లో చూస్తున్నాము. ఇప్పుడు యుఎస్ లో ఇంకొన్ని వ్యాక్సిన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కానీ చాలా చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ, అంత కామన్ సైడ్ ఎఫెక్ట్స్ కాదు. అప్పుడు మనం రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటాం. ఈ రిస్క్ మనకు పర్వాలేదా వ్యాక్సిన్ తీసుకోవడం, కన్సిడరింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యాక్సిన్. సో ఆ రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఓకే మ్యామ్, ఇంతవరకు అయితే మనకి కోవాక్సిన్ అండ్ కోషీల్డ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని ఇంపోర్ట్ కూడా చేసుకుని వేసుకోవచ్చు అనే మాట వినిపిస్తోంది, ఫైజర్. సో విల్ ఇట్ వర్క్స్ ఆన్ మన భారతదేశానికి, ప్రజలకి ఇది పనికొస్తుంది అంటారా? సో ఇప్పుడు మనకి కోవిషీల్డ్ కోవాక్సిన్ ఉంది, థర్డ్ వ్యాక్సిన్ స్పట్నిక్ కూడా మనకి రష్యన్ డిజైన్ బట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్ వస్తుంది. సో మొత్తం మూడు ఉంటాయి. ఇది కాక మనకి యుఎస్ వ్యాక్సిన్స్ కూడా ట్రై చేస్తున్నారు తెప్పించడానికి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్. అవి ఫైజర్ కానీ మోడర్నా కానీ, మోడర్నా ఇప్పుడే వచ్చేయలేదు కానీ ఫైజర్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు. వాళ్ళ భౌగోళిక పరిస్థితులకి, మన భౌగోళిక పరిస్థితులకి కూడా చాలా చేంజ్ ఉంటుంది కాబట్టి అవి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంటుందంటారా? అవి సమర్థవంతంగా ఉంటాయా అన్నది ప్రశ్న. యూజువల్ గా పనిచేస్తాయమ్మా, మోస్ట్ ఆఫ్ దిస్ మెడిసిన్స్ వరల్డ్ వైడ్ అన్ని బాగానే పనిచేస్తాయి. కాకపోతే మన స్టడీస్ మనం కూడా చేసుకోవాలి. ఇప్పటికి మనకి ఆ స్టడీస్ లేవు, బట్ పని చెయ్యము అనడానికి ఏమి ఎవిడెన్స్ లేదు. జనరల్ గా మెడిసిన్స్ పనిచేస్తాయి, అక్కడ చేసినట్టు ఇక్కడ కూడా పనిచేస్తాయి యూజువల్ గా. ఓకే మ్యామ్, థర్డ్ వేవ్ గురించి, అంటే ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అవుతోంది ఉధృత స్థాయిలో, ఇంకా థర్డ్ వేవ్ కూడా ఉంటుంది అనే ఒక మాట వినిపిస్తోంది. సో దీని గురించి మీ ప్రెడిక్షన్ చెప్పండి, ఉంటుందంటారా? ఈజ్ ఇట్ డేంజరస్ ఆర్ మైల్డ్ గా ఉండే అవకాశం ఉంటుందంటారా? మనకు ఇండియాలో ఫస్ట్ వేవ్ చూసాం, సెకండ్ వేవ్ చూసాం. అదే మిగిలిన కంట్రీస్ లో చూస్తే వి హావ్ సీన్, యుఎస్ లో థర్డ్ వేవ్ చూసారు, యూరోప్ లో కొన్ని కంట్రీస్ లో థర్డ్ వేవ్ కాదు కదా ఫోర్త్ వేవ్ కూడా చూసారు. సో రావచ్చా? అబ్సల్యూట్లీ రావచ్చు. ఎందుకు యూజువల్ గా ఎందుకు ఇట్లా వస్తుంది అంటే, కొంతవరకు పాపులేషన్ లో కొంతవరకు ఇమ్యూనిటీ వచ్చినాక నెంబర్స్ తగ్గడం మొదలు పెడతాయి. ఫార్చునేట్లీ మనకి ఇట్లా లాక్డౌన్స్ ఇట్లా చేయడం మూలాన కొంతవరకు స్ప్రెడ్ ఆగుతుంది, అండ్ కొంత ఇమ్యూనిటీ రావడంతో కొంత స్ప్రెడ్ ఆగిపోయి ఈ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఆగిపోతాయి. తర్వాత ఇంకా కొందరు ఉంటారు ఇమ్యూనిటీ అసలు లేని వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము, అట్లా మళ్ళీ స్లోగా థర్డ్ వేవ్ నెక్స్ట్ వేవ్ అట్లా రావడం జరగచ్చు. ఇంకొకటి కారణం వచ్చేసి ఈ వైరసెస్ అనేది కొంచెం మ్యూటేషన్స్ అండర్గో అవుతాయి. మ్యూటేషన్స్ నార్మల్ గా వైరసెస్ కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఏ బ్యాక్టీరియా కానీ హ్యూమన్ బీయింగ్స్ కానీ, మ్యూటేషన్స్ అనేది రెగ్యులర్ గా జరుగుతాయి. ఇప్పుడు కోవిడ్ లో జనరల్ ఒక వైరస్ తీసుకుంటే అబౌట్ వన్స్ ఇన్ అబౌట్ 10 డేస్ ఆర్ సో ఆ మ్యూటేషన్స్ వస్తాయి అనుకోవచ్చు, 10 సైకిల్స్ లో. సో ఇప్పుడు ఎక్కువ వైరసెస్ ఉండే కొద్దీ ఎక్కువ మ్యూటేషన్స్ జరిగేదానికి ఛాన్స్ ఉంటాయి. ఇట్లా మ్యూటేషన్స్ కొన్ని మంచి మ్యూటేషన్స్ ఉంటాయి వేర్ మనకి మంచిది, వేర్ వైరస్ డస్ నాట్ సర్వైవ్, వైరస్ ప్రాపగేషన్ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉండడం అట్లా అయితే మనకి మంచిది. కొన్ని వైరల్ మ్యూటేషన్స్ వాటికి ఇంకా ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువ రావడం కానీ అట్లా ఉంటాయి, స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా మ్యూటేషన్స్ వచ్చినప్పుడు
అవి మళ్ళీ మనకి ఇమ్యూనిటీ లేక ఆ వైరస్ కి ఇమ్యూనిటీ లేకపోవడం మూలన స్ప్రెడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటాయి. ఇట్లా ఈ పలు కారణాల వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఇంక్రీస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఈ మ్యూటేషన్స్ విషయానికి వస్తే గనక జనరల్ ఇన్ఫ్లుయెంజా తో కంపేర్ చేసి చూస్తే గనక ఇది హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ మ్యూటే అంటే మ్యూటేషన్స్ ఎంత ఫాస్ట్ గా అవుతుంది అంటారు, ఇది హార్మ్ఫుల్ గానే మ్యూటేషన్ చెందే అవకాశం ఉంటుంది అంటారా? సో ఇన్ కేస్ మ్యూటేషన్ చెందితే అది హ్యూమన్ బాడీకి హార్మ్ చేయకుండా మ్యూటేషన్ చెందే అవకాశం ఉంటుంది అంటారా? అసలు వైరస్ కాబట్టి ఖచ్చితంగా అది హార్మ్ చేస్తుంది అంటారా? ఇప్పుడు మ్యూటేషన్స్ అనేది కరోనా వైరస్ కి ఇన్ఫ్లుయెన్సా వైరసెస్ కి కంపేర్ చేయడం కొంచెం కష్టం. ఇది టూ డిఫరెంట్ వైరసెస్, దాని మెకానిజమ్స్ డిఫరెంట్. ఇన్ఫ్లుయెన్సా వైరస్ లో కొంచెము రీఅసార్ట్మెంట్ అన్నది జరుగుతుంది, కొంచెం చేంజెస్ జరుగుతుంటాయి, స్ప్లైసింగ్ అట్లా స్ప్లైసింగ్ జరుగుతుంటుంది. వేరెస్ సారీ రీఅసార్ట్మెంట్ జరుగుతుంటుంది ఇన్ఫ్లుయెన్సా వైరస్ లో. అది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది, దాన్ని బట్టి మనము కొత్తగా వ్యాక్సిన్స్ కూడా మార్చుకుంటాం బేస్డ్ ఆన్ ఏం సర్క్యులేట్ ఏం వైరసెస్ ఉన్నాయో సర్క్యులేషన్ లో. దాన్ని బట్టి కరోనా వైరస్ లో మ్యూటేషన్స్ జరిగేది కొంచెం స్లైట్లీ డిఫరెంట్ మెకానిజం జరుగుతుంది. జనరల్ గా కరోనా వైరస్ కి మ్యూటేషన్స్ ఇన్ఫ్లుయెన్సా వైరస్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ, ఎందుకంటే ఈ కరోనా వైరస్ లో ఆర్ఎన్ఏ వైరసెస్ లో దాంట్లోనే ఒక టెక్నాలజీ అనుకోవచ్చు మెకానిజం ఉంటుంది, ప్రూఫ్ రీడింగ్ మెకానిజం అనే. ఆ వైరసెస్ కొత్త వైరసెస్ వచ్చినప్పుడు ఏమైనా తేడా ఉంటే అవి కరెక్ట్ చేసుకునే ప్రూఫ్ రీడింగ్ మెకానిజం అనేది ఒకటి ఈ కరోనా వైరసెస్ లో ఉంటుంది. సో దానివల్ల అంత ఎక్కువ మ్యూటేషన్స్ అయ్యేదానికి యూజువల్ గా అంత ఎక్కువ జరగవు కంపేర్ టు ఇన్ఫ్లుయెన్సా. బట్ అగైన్ ఈ మ్యూటేషన్స్ అనేవి రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. నార్మల్ గా వెన్ వైరసెస్ కీప్ మల్టిప్లైంగ్ కొంచెం మిస్టేక్స్ జరుగుతుంటాయి డిఎన్ఏ ఆర్డర్ లో పెట్టుకోవడం, దాని వల్ల మనకి బేసిక్లీ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. ఓకే మ్యామ్, ఇప్పుడైతే మనం ఫేస్ షీల్డ్ యూస్ చేస్తున్నారు కొంతమంది, కొంతమంది ఏమో మాస్క్స్ యూస్ చేస్తున్నారు. అసలు ఫేస్ షీల్డ్ యూస్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుందంటారా, ఆర్ మాస్క్స్ బెటర్ అంటారా? అట్ దిస్ పాయింట్ ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఈ వైరసెస్ కి మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఎయిర్బోర్న్ స్ప్రెడ్ అనేది, దానికి మాస్క్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మాస్క్ ఫేస్ షీల్డ్ తోటి మరీ అంత లాభం రాకపోవచ్చు ఇస్ వాట్ ది ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇస్. మనము అనవసరమైనటి ఎక్కువ చేయడం బదులు చేయాల్సినటి మాత్రమే కరెక్ట్ గా చేయగలిగితే మనకి అడ్వాంటేజ్. ఒక మాస్క్ పెట్టుకోవడమే కష్టం అంట, మళ్ళీ దానికి ఫేస్ షీల్డ్ గ్లౌజ్ ఇట్లాంటివి అని యాడ్ చేసుకుంటూ పోతే ఏవి సక్రమంగా చేయం. చేయాల్సిన కొంచెం కరెక్ట్ గా చేయగలిగితే బెస్ట్. సో మాస్క్ రెగ్యులర్ గా బాగా పెట్టుకుంటే దట్ విల్ దట్ ఈస్ బెటర్ దెన్ అన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేసి ఏది చేయకపోవడం. మాస్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. సో మాస్క్ ని ప్రాపర్ గా వేర్ చేసుకుంటే సరిపోతుంది అంట, మంచి మాస్క్ ఓకే. మల్టీలేయర్ మాస్క్ బాగా పెట్టుకోవాలి, ముక్కుకి కవర్ అవ్వాలి, మూతికి కవర్ అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మాస్క్ ఇట్ షుడ్ కవర్ నోస్ యాజ్ వెల్ యాజ్ మౌత్, అండ్ యు షుడ్ వేసుకొని ఉండాలి. తీసేస్తూ ఉంటే ఏం లాభం లేదు. ఓకే, సో కళ్ళ ద్వారా కూడా వెళ్తుంది అని విన్నాం ఈ మధ్య కాలంలో. వెరీ అన్లైక్లీ, వెరీ అన్లైక్లీ. ఓకే ఓకే మ్యామ్, అయితే ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలంటారు? అసలు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లోనే మనకి ఈ వైరస్లు అనేది ఎక్కువగా వస్తున్నాయి, వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ ఎరేజ్ అవుతున్నాయి. సో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలంటారు న్యాచురల్గా? సో ఈ పర్టికులర్గా ఒక ఇన్ఫెక్షన్ కంటూ ఇమ్యూనిటీ పెంచడం ఉండదు, దట్ డజంట్ హ్యాపెన్. అట్లా కావాలంటే వ్యాక్సిన్, వ్యాక్సిన్ తప్ప వేరే ఏదీ లేదు. ఇన్ఫెక్షన్ అన్నా రావాలి, వ్యాక్సిన్ అన్నా కావాలి ఆ పర్టికులర్ జబ్బుకి ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే. జనరల్గా మనకి వాట్ వి మనకి ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, ఆర్ ఎట్లా మనకి రికవర్ అయ్యేదానికి బాగుండాలి లేకపోతే ఫాస్ట్ గా రికవర్ అవ్వాలి ఇట్లా ఆలోచిస్తే కదా, ఓవరాల్ గుడ్ హెల్త్ అంటే మనకి బాడీ మనకు మామూలుగా హెల్దీగా ఉంటే మనకి ఫైటింగ్ కెపాసిటీ బెటర్ ఉంటుంది,
అట్లానే మనకి ఏమైనా జబ్బు వచ్చినా రికవరీ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. సో గుడ్ ఫుడ్, గుడ్ న్యూట్రిషన్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ మెంటలిస్ట్ బీయింగ్ స్ట్రాంగ్, ఈ మూడు మనకు అవసరం. సో హెల్దీ ఫుడ్ అంటే అన్ని రకాల ఫుడ్ తినాలి. ఒక పర్టికులర్ పదార్థమే ఎక్కువ తీసుకోకూడదు. కూరగాయలు తినాలి, కూరగాయలు, పండ్లు, నట్స్ ఇట్లాంటి అన్ని కలుపుకొని అన్ని తినగలగాలి. ఎక్సర్సైజ్ అంటే బాగా ఫిట్ గా ఉండాలి మనుషులు. అండ్ అఫ్ కోర్స్ బీయింగ్ మెంటలీ స్ట్రాంగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రేయర్, మెడిటేషన్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సునీత గారు. మాకు డాక్టర్ స్పీక్లో చాలా సలహాలు అందించారు. సో కరోనాకు సంబంధించి, ఇన్ఫెక్షన్కి సంబంధించి చాలా సలహాలు అందించారు. చాలా థ్యాంక్స్. చూసారు కదండి, ఇది ఇవాళ డాక్టర్ స్పీక్ జీవన రేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.